దాన్ని ఇక్కడ ఆంధ్రాకి ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ రాకపోతే తెలుగు చలనచిత్ర సేమ ఎవరూ రాలేరు. పోరాటం ఎందుకు పిలిచి చేయడం లేదు? తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడూ ఉందండి. వీళ్ళు ఏంటంటే, మేము మీకు చెప్తాం, మీకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొంతమంది వ్యక్తులు పోరాటం చేస్తే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఈ క్రెడిట్ వీళ్ళ బుట్టలో పడిపోద్ది, ఈ క్రెడిట్ మా బుట్టలో పడాలి, అందుకని మీరు ఆగిపోండి, మీరు చేయకండి, క్రెడిట్ల కోసం పని చేయకూడదండి. మీరంతా కరెక్టే. జల్లికట్టు విషయంలో, జల్లికట్టు అంటే వాళ్ళ సాంప్రదాయ కళ అది, దాన్ని తెచ్చుకున్నారు. మీరు తమిళనాడు విషయానికి వస్తే అండి, వాళ్ళు ఏ పార్టీ వచ్చినా సరే వాళ్ళకి కావాల్సిన పని చేయించుకోవాలి. జల్లికట్టు విషయంలోనే కాదు, అండ్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే అహం అండి, నేను ఈ ప్రపంచంలో నేనే అనేది మనిషి అహంకారం అన్న ఏ మనిషి తను అనుకున్న సాధించలేడు. నేనే కాదు, ఎవరన్నా సరే మనము అనుకునే వాళ్ళే సాధిస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏంటి, మనకు కావాల్సినవి అన్నీ చేయించుకోవాలి కావాల్సినట్టు. ఎవరన్నా రేపొద్దున ఇప్పుడు ఫస్ట్ నుంచి మేమందరం ఉన్నామండి. ఇప్పుడు అందరూ ప్రత్యేక హోదా గురించి అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీగా ఉన్నారు చలనచిత్రం రంగంలో చాలామంది. కానీ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నది ఒక మీరు పాత్రికేయుడిగా మీరు చూసిన విషయాలు మాట్లాడారు. మీరు మీరు అన్న పాయింట్ కరెక్టే, కానీ అందరూ ఎందుకో యూనిటీ లేరండి, యూనిటీగా ఉన్నారండి అందరూ. ఇక్కడ ఏంటంటే, ఇనిషియల్ లీడర్షిప్ తీసుకోవాలి, ఒక అతను ముందుకు రావాలి నాయకత్వం. ఇతన్ని పెడితే బాగుంటుంది అని అంటే మీరు ఒకటి మేము లేదా ఇలాంటివి ఉన్నాయి చిన్న చిన్నవి. ఎవరైనా రానున్న రోజుల్లో అందరూ ఒక తాటి మీదే ఉంటారండి.